ఎన్టీ రామారావు గారు ఆయన అగ్రశ్రేణి కథానాయకుడిగా వెలుగొందుతున్న రోజుల్లో రామారావు గారు మనవాడేనంట. రామారావు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను మీ వాడినే, మీ ప్రాంతం నుంచి వచ్చానండి, నాకేమైనా అవకాశం ఇప్పిస్తారా, నాకు ఆసక్తి ఉంది అని వెళ్ళినటువంటి వాళ్ళు మనం ఒక వరుస క్రమంలో చెప్పచ్చు. శోభన్ బాబు గారు, శోభన్ బాబు గారు, తర్వాత వచ్చి గిరిబాబు గారు, చలపతిరావు గారు, ఇట్లా వీళ్ళందరూ. తర్వాత మీకు జగ్గారావు గారు అని ఒక విలన్ ఉండేవారు. ఇట్లాగ ఆనందమోహన్ అని ఆయన, ఆనందమోహన్ గారు ఆయన, వీళ్ళందరూ ఏంటంటే రామారావు గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ ఆ ప్రాంతం నుంచి వెళ్ళారు, గుంటూరు, విజయవాడ ఆ ప్రాంతం నుంచి వెళ్ళారు. గిరిబాబు గారిది ప్రకాశం జిల్లా. వీళ్ళందరూ వెళ్ళి రామారావు గారిని కలుసుకున్న తర్వాత, రామారావు గారు క్రమశిక్షణ ఉన్న వాళ్ళని, వీళ్ళనే కాదు క్రమశిక్షణ ఉన్న వేరే వాళ్ళని కూడా రామారావు గారు ప్రోత్సహించేవారు. వాళ్ళలో క్రమశిక్షణ వాళ్ళ నా వాళ్ళ తండ్రుల్ని పిలిపించి మాట్లాడేవారు రామారావు గారు. శోభన్ బాబు గారు వచ్చి మాట్లాడారు అనుకోండి, మీ నాన్నగారిని తీసుకుని అనేవారు రామారావు గారు. నాన్నగారు వచ్చిన తర్వాత, నిజంగానే మీ వాడికి ఆసక్తి ఉందా, మీ వాడు చదువుకున్నాడా, పర్వాలేదా, యోగ్యుడా అని అడిగి విచారించి, సరే మేము ఉన్నాం, మీరేమి కంగారు పడకండి, మేము చూసుకుంటాం. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. రామారావు గారికి దగ్గర బంధువు రాజేంద్ర ప్రసాద్ గారు, ఒకే గ్రామం నిమ్మకూరే. అట్లా రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే, రాజేంద్ర ప్రసాద్ గారు అంత సీరియస్ అని తెలియదు రామారావు గారికి. నువ్వేంటి, వాళ్ళ నాన్నగారు టీచర్, రాజేంద్ర ప్రసాద్ గారు నాన్నగారు, నువ్వేంటి ఇంత సీరియస్ అని తెలియదు నాకు, నిజంగా సీరియస్, ఫస్ట్ వెళితే నువ్వు వెళ్ళి చదువుకొని రా అన్నారు. వెళ్ళి ఇంజనీరింగ్ చేసి వచ్చారు, ఇంజనీరింగ్ చేసి వచ్చేసారు రాజేంద్ర ప్రసాద్, చదువుకొని రమ్మన్నారు, ఇంజనీరింగ్ పూర్తి చేసి వచ్చాను అన్నారు. అప్పుడు రామారావు గారు అట్లూరు పుండ్రీకాక్షయ్య గారు, బలరాం గారికి వాళ్ళకి అప్పు చెప్పారు. రామారావు గారికి వాళ్ళు బావగారులు అవుతారు వరుసకి. వాళ్ళు తీసుకొచ్చి అప్పుడు రమాప్రభు గారు సెట్లో ఉంటే, రమాప్రభు గారికి, రమాప్రభు గారు శరత్ బాబు గారు అప్పుడు అప్పటికి భార్యాభర్తలు. అప్పుడు మీరు రాజేంద్ర ప్రసాద్ గురించి ఆలోచించండి అంటే, అప్పుడు వాళ్ళు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో రాజేంద్ర ప్రసాద్ గారిని చెప్పించారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఆ తర్వాత ఎంతటి సంచలనం సృష్టించారు. ఆయన డక్క మొక్కలు తిన్నారు, పస్తులు ఉన్నారు, ఆకలి బాధలు చూశారు, అన్నీ చూశారు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు రజనీకాంత్ గారికి జూనియరు, చిరంజీవి గారికి సీనియరు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. చిరంజీవి గారు వాళ్ళ బ్యాచ్కి రాజేంద్ర ప్రసాద్ గారు విజిటింగ్ ప్రొఫెసర్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. అట్లా ఏంటంటే, ఒక ప్రాంతం నుంచి ఒకరు వచ్చినప్పుడు నేను మీ వాడినే అని చెప్పుకోవడము, నేను మీ ఊరు నుంచి వచ్చానని చెప్పుకోవడము, నిజంగానే అతనిలో ప్రతిభ ఉంటే అతను రాణిస్తాడు. ప్రతిభ లేకుండా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు కోకొల్లలు. సార్, మీ లైఫ్ జర్నీలో బెస్ట్ పొలిటీషియన్ ఎవరు? ఇది చాలా టిపికల్ క్వశ్చన్, ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు ఒక్కొక్కరు నచ్చుతారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేటప్పటికి నాకు చాలా అసామాన్యంగా కనిపించేది నీలం సంజీవ్ రెడ్డి గారు కనిపిస్తారు. ఎందుకంటే ఎవరికి చెప్పలేదు ఇప్పటిదాకా. నాకు నా ఐదు ఆరు సంవత్సరాలు ఫస్ట్ స్టాండర్డ్ అయిపోయి సెకండ్ స్టాండర్డ్, రాయలసీమ బాగా కరువు ప్రాంతం, మన రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన కరువు ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చారు. వారి వియంకుడిది మదనపల్లి, అప్పటికి ఆ వియంకుడు చనిపోయారు, ఆయన లేరు, టిఎన్ నాగిరెడ్డి గారు, ఈయన ఆయన వియంకులు మదనపల్లికి వచ్చారు. వస్తే రాష్ట్రపతి హెలికాప్టర్ దిగగానే రాష్ట్రపతికి ఎవరు పూలమాల వేయాలనేది డిస్కషన్. అక్కడ బంగ్లాలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బంగ్లాలో డిస్కషన్, మా నాన్నగారు జర్నలిస్టు, అట్లాగే సీదాస్కర్ పిసిసి అధ్యక్షుడు. సీదాస్ గారి కుటుంబానికి మా కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా నాన్నగారు నన్ను తీసుకుని వెళ్ళారు. వాళ్ళందరూ దాదాపు కాట్లాడుకుంటున్నారు, ఏమని నేను మాల వేయాలి, దిగగానే నేను మాల వేయాలి అంటున్నారు. మా నాన్నగారు వైపు చూసి సీదాస్ గారు, ఏరా సుదర్శన దా అని పిలిచి, ఏ ఎవరు కాదా విడిచేతే ఇస్తాను అన్నారు. మాల తీసుకెళ్ళిపోయారు. హెలికాప్టర్ దిగ్గానే రాష్ట్రపతికి నా చేత మాలించారు. నీలం సంజీవ్ రెడ్డి గారు నన్ను ఎత్తుకున్నారు, ఎత్తుకొని నా పేరు అడిగారు, నా క్లాస్ అడిగారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంతకాలం, కొన్ని సంవత్సరాలు, కొన్ని రీళ్ళు తిరిగిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు అల్లుడు గారు పోయారు. ఈ మాంగారు బ్రతుకుండగా అల్లుడు గారు హార్ట్అటాక్తో పోయారు, టిఎన్ రఘురామ్ రెడ్డి గారు. పోతే నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చారు, 11 రోజులు ఉన్నారు. అల్లుడు గారు పోయారు కదా, కూతురు భర్త, కూతురు ధైర్యం చెప్పాలి కదా, ఉన్నారు. ఉన్న సమయంలో దాదాపు ప్రతిరోజు వెళ్ళేవాడు నేను, మా నాన్నగారు అప్పటికే పెద్ద ఆయన అయిపోయారు, అన్నీ అయిపోయారు. మామూలుగా కొన్ని విషయాలు పంచుకున్నారు. ఇప్పుడు ఆయన అనంతపురంలో మొదటిసారి పోటీ చేసి తన బావమరిది తరిమల నాగిరెడ్డి గారి చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత నేను ఓడిపోయానే అని ఆయన కుంగిపాల. అక్కడి నుంచి ఆయన మా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వచ్చి అక్కడి నుంచి 2 సార్లు పోటీ చేసి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయారు. ఓడిపోయానని అక్కడే ఆగిపోయి ఉంటే
1969 రెండుసార్లు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్కి. 1969 నాటికే ఆయన రాష్ట్రపతి పదవికి పోటీ పడ్డారు, భారత రాష్ట్రపతి పదవికి. కానీ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన పోటీని ఆవిడ సమర్థించాల. వివి గిరి గారు అయ్యారు అప్పుడు, వరాహగిరి వెంకటగిరి గారు. ఆ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి మీద పోరాటం చేసి ఆయన బిఎల్డీని జనతా పార్టీ దానిలో చేరి ఆయన డోన్ నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత హిందూపురం నుంచి ఎంపీ అయ్యారు, నంద్యాలకు ఒకసారి ఎంపీ అయ్యారు, లోక్సభ స్పీకర్ అయ్యారు, రాజ్యసభ ఎంపీ అయ్యారు. లోక్సభ స్పీకర్ తర్వాత ఆయన భారత రాష్ట్రపతిగా 1977 ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఇన్ని జరగడం అనేది ఒక అద్భుతం. ఆయన గురించి చర్చ జరగాలి, నీలం సంజీవ్ రెడ్డి గారి గురించి చర్చ జరగాలి. నీలం సంజీవ్ రెడ్డి గారు తర్వాత ఏంటంటే, నాకు తమిళనాడు రాజకీయాలకు వెళ్ళేటప్పటికి నాకు పెరియార్ ఈవి రామస్వామి నాయకర్, ద్రవిడోద్యమ నిర్మాత, సిఎన్ అన్నాదురై, కరుణానిధి, ఈ ట్రియో, దీస్ త్రీ లీడర్స్ ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ లీడర్స్. ఇవాళకి ద్రవిడోద్యమం దాని యొక్క ఫలితాలు తమిళనాడులో కనిపిస్తూనే ఉన్నాయి. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్, ఆయన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం చేసి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఎన్నో వివాదాస్పదమైనటువంటి అంశాల జోలికి వెళ్ళుండొచ్చు, కానీ పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ని అర్థం చేసుకోమని తెలుగు నేల మీద ఉన్నటువంటి చాలా సామాజిక వర్గాలకి నా హితం. ఎందుకు అంటే యూట్యూబ్లో తమిళంలో పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ మీద వచ్చినటువంటి 3 గంటల 6 నిమిషాల సినిమా తెలుగులో డబ్ చేయబడి అద్భుతంగా ఉంది. సత్యరాజు గారు చేశారు ఆ పాత్ర. ఒక్కసారి ఆ సినిమా చూడమని నా మనవి. ఈ ముగ్గురు. కరుణానిధి గారు ఎందుకంటే, కరుణానిధి గారు డే 1 నుంచి నాన్ స్టాప్ ఆయన చనిపోయేంత వరకు 13 ఎలక్షన్స్ ఆయన గెలుస్తూనే ఉన్నారు. ఆయన ఒకే నియోజకవర్గం నుంచి, సాధారణమైన విషయం కదా. ఎప్పుడు ఎటువంటి ఏఐఏడిఎంకే ప్రభంజనంలో కూడా ఆయన ఓడిపోలా, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఇవాళ అక్కడ ఆ పార్టీ యొక్క పునాదుల్ని ఆయన బలంగా ఆయన నిర్మించగలిగారు. కాబట్టి ఇవాళ అక్కడ స్టాలిన్ అనే ఒక బలమైనటువంటి ముఖ్యమంత్రి అక్కడికి వచ్చాడు. ఇది ఒక కోణం. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, ఆయన అప్రతిహతంగా అప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కుకటవేళ్లతో సహా పెకిలించి వేయటం, 9 నెలల కాలంలో అధికారంలోకి పార్టీని తీసుకొచ్చి ఆయన ఏకాయకిన ముఖ్యమంత్రి కావడం, ఇది చాలా అత్యంత ఆసక్తికరమైన అంశం. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇన్ ఏపీ పాలిటిక్స్. దాన్నే నేను కళాజ్యోతి ఎన్టీఆర్లో, ఆ కళాజ్యోతి ఎన్టీ రామారావు గారి కళాకారుడి పైన అంతా పూర్తయిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడతాం. ఎన్టీ రామారావు గారి జర్నీలో ఏంటంటే, ఆయన ఉత్తరాదికి వెళితే, ఉత్తరాది రాష్ట్రాలకి, ఉత్తర భారతదేశానికి వెళితే ఆయన్ని వాళ్ళు సాధురామ ఆగయ్య అనేవాళ్ళు. ఆయన కాషాయ అంబరదారి అయి ఉండేవాడు, సాధువులాగా భావించేవాడు, సాధురామ ఆగయ్య అనేవాడు. కర్ణాటకకు వెళితే ఎన్టీఆర్కే జయవాగలి అనేవారు, అంటే ఎన్టీఆర్కి జయం కలగాలి అనేవారు. అలాగే రామారావు అని పిలవరు కన్నడ ప్రజలు, రామరావు అనేవాళ్ళు. వీటన్నింటినీ కూడా నేను రికార్డ్ చేశాను కళాజ్యోతి ఎన్టీఆర్లు, ఈ ఇన్సిడెంట్స్ని అన్ని. అట్లాగే రామారావు గారిది ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర. ఆ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన తన వర్గాన్ని కాపాడుకునేటటువంటి ఒక నాయకుడు. వర్గం అంటే ఇక్కడ కులం కాదు, వర్గం అంటే ఫలానా శ్రీకాకుళం జిల్లాలో ఫలానా వాడు నావాడు, ఫలానా చిత్తూరు జిల్లాలో ఫలానా వాడు నావాడు, ఫలానా తూర్పుగోదావరి జిల్లాలో ఫలానా వాడు నావాడు. వాడు ఎవరైనా కావచ్చు, వాడు ఏ కులం వాడైనా కావచ్చు, వాడి కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్ళిపోయేవాడు. అది ఒక అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణం. నావాడు అనుకున్న వాడి కోసం ఎంత దూరమైన వెళ్ళేటటువంటి నాయకత్వ లక్షణాలు. అవి ఎంత దూరం వెళ్ళాయంటే, మీకు ఒక దశలో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి పిలిపించుకుంటే కేవీపీ రామచంద్రరావు గారితో సహా ఆయన వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి గారు, కేవీపీని బయట ఉండమను రాజశేఖర్, నేను నీతో మాట్లాడాలంటే నేను కేవీపీ ఒకటి కాదు, మీరు నాకు ఇప్పుడు ఏం చెప్పినా నేను బయటకు వెళ్ళి కేవీపీతో చెప్తా, కాబట్టి మేము ఇద్దరు ఉండగా మీరు మాట్లాడచ్చు అన్నాడు. దట్ ఈజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అది రాజశేఖర రెడ్డి గారు అంటే నావాడు అనుకున్న వాడి కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగినటువంటి ఒక నాయకుడు. ఇక్కడ ఎన్టీ రామారావు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సారూప్యం ఎక్కడ కనిపిస్తుందంటే, ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి తర్వాత తిరిగి ప్రాంతీయ పార్టీని నెలకొల్పి అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతీయ పార్టీ నెలకొల్పి అధికారంలోకి రావటం. దీస్ ఫేసెస్ ఆర్ వెరీ పవర్ఫుల్ పొలిటికల్ ఫేసెస్. నీలం సంజీవ్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు.